సో మనం సింగిల్ లింక్ లిస్ట్ కోడ్ ఏది చేసామో దాన్ని మళ్ళీ మనం ఏం చేద్దామంటే సర్కులర్ లింక్ లిస్ట్ గా కన్వర్ట్ చేద్దాం. సర్కులర్ లింక్ లిస్ట్ అంటే ఏంటి? అండ్ ఇంకొకటి, సర్కులర్ లింక్ లిస్ట్ మనం డబుల్ లింక్ లిస్ట్ తోటి చేయొచ్చు, సింగిల్ లింక్ లిస్ట్ తోటి చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఇదే డయాగ్రామ్ లో, ఇది డబుల్ లింక్ లిస్ట్ మనం క్రియేట్ చేస్తాం అనుకోండి. ఇదే డబుల్ లింక్ లిస్ట్ మనం క్రియేట్ చేస్తాం. సో దీన్ని సర్కులర్ డబుల్ లింక్ లిస్ట్ అని ఎప్పుడు అంటారు అని అంటే, లాస్ట్ నోడ్ ఏది, ఇదే కదా లాస్ట్ నోడ్, ఇక్కడ మనం ఇది తీసేసి ఈ ప్లేస్ లో ఫస్ట్ నోడ్ అడ్రస్ పెట్టాలి. అంటే ఎంత? 1000. సో దిస్ ఈజ్ అ సర్క్యులర్లీ డబుల్ లింక్ లిస్ట్. ఇది సర్క్యులర్లీ డబుల్ లింక్ లిస్ట్. ఇది సర్క్యులర్లీ డబుల్ లింక్ లిస్ట్. సో మనం ఇప్పుడు సర్క్యులర్లీ సింగిల్ లింక్ లిస్ట్ చూద్దాం. సర్క్యులర్లీ సింగిల్ లింక్ లిస్ట్ చూద్దాం. సో సర్క్యులర్లీ సింగిల్ లింక్ లిస్ట్ అంటే మనకి ఏంటి? సర్క్యులర్ సింగిల్ లింక్ లిస్ట్ అంటే ఏంటి? సింపుల్ డైరెక్ట్ కోడ్ చూడండి, కోడ్ లో మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఇది మన ఇన్ఫర్మేషన్, అంతా ఓకే. లింక్ అంటే నెక్స్ట్, ఓకే ఇదంతా ఓకే, ఫైన్, బాగానే ఉంది. సో ఇది కూడా ఫైన్, ఓకే ఓకే ఇది కూడా ఫైన్, ఓకే. ఇక్కడ ఒక స్టెప్ యాడ్ చేయాలి. ఏం యాడ్ చేయాలి చెప్పండి? థింక్ చేయండి, ఒక డయాగ్రామ్ డ్రా చేసి స్టార్ట్ మీరు ఓన్ ఒక డయాగ్రామ్ డ్రా చేయండి మీరు బుక్లలో ప్లీజ్. ఓకే ఫాస్ట్ ఒక డయాగ్రామ్ డ్రా చేసి సార్. తొందరగా ఆన్సర్ చెప్పండి, అక్కడ ఏం రాయాలని. టెంప్ క్రియేట్ అవుతుంది సార్. సో క్రియేట్ ఫస్ట్, అయ్యి ఎలిమెంట్ వన్ సెకండ్, ఫస్ట్ మనం ఒక నోడ్ క్రియేట్ చేయాలి. ఇక్కడ టెంపరీ నోడ్ ఒకటి క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ నోడ్ లో మనకి ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయి? ఓన్లీ 2 ఫీల్డ్స్ ఉంటాయి. ఏంటి ఫస్ట్ ఫీల్డ్ పేరు ఏంటి? ఐ ఇన్ఫో. సెకండ్ ఫీల్డ్ పేరు ఏంటి? లింక్. మొత్తం మనకి 2 ఫీల్డ్స్ ఉంటాయి మనకు, అంతే కదా. సార్. 2 ఫీల్డ్స్ ఉంటాయి మనకి, ఓకే. సో ఇనిషియల్ గా మనకి ఇంకొక వేరియబుల్ ఉంటుంది, ఏంటది? స్టార్ట్. సో ఇది మన స్టార్ట్. స్టార్ట్ ఇప్పుడు దీని అడ్రస్ ఏంటి? స్టార్టింగ్ అడ్రస్ ఏంటి మనకి? 1000. సో దీని పేరు ఏంటిది? టెంపో. కదా, టెన్ పాయింట్స్ ఇన్ఫో ఈక్వల్ టు ఎంత మనకి? 10 పాయింట్స్. లింక్ ఈక్వల్ టు నల్. సో ఇక్కడ వరకు మన కోడ్ ఇది, ఇక్కడ వరకు మన కోడ్ ఇది కదా, ఇక్కడ వరకు. ఇప్పుడు ఇది కూడా రాసేద్దాం, 10 పాయింట్స్ లింక్ ఈక్వల్స్ నల్, 10 పాయింట్స్ ఇన్ఫో ఈక్వల్ టు ఎలిమెంట్. సో ఇఫ్ స్టార్ట్ ఈక్వల్స్ టు ఈక్వల్ నల్ మీన్స్ టెంపో, అంటే ఎంత? 1000. సో ఇప్పుడు ఇది కూడా కనెక్ట్ అయిపోయింది. ఇది సింగిల్ లింక్ లిస్ట్ కదా. మరి సర్కులర్ లింక్ లిస్ట్ అంటే ఏంటి? లాస్ట్ నోడ్, ఇదే లాస్ట్ సర్క్యులర్ నోడ్ కదా. లిస్ట్. ఇప్పుడు ఇదే లాస్ట్ నోడ్ కదా దీనికి, ఇదే లాస్ట్ నోడ్ కాబట్టి లాస్ట్ నోడ్ లింక్ ఏంటి? ఇది లాస్ట్ నోడ్ కాబట్టి లింక్ ఏముంది? నల్ ఉంది కదా. ఇక్కడ మీరు ఏం నోడ్ స్టోర్ చేయాలి? ఫస్ట్ నోడ్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయాలి. అంటే ఇక్కడ ఏం రాయాలి? ఈ పొజిషన్ ఏమంటాం? వాట్ దిస్ పొజిషన్? టెల్ మీ వాట్ దిస్ పొజిషన్? టెంపో పాయింట్స్ టు ఇన్ఫో ఈక్వల్ టు ఎంత? 10. టెంపో పాయింట్స్ టు ఇన్ఫో ఈక్వల్స్ టు 10. సార్ వన్ సెకండ్, వన్ సెకండ్. అంటే 1000. ఎంత? 1000 రావాలి. అది సో ద లాస్ట్ నోడ్ లింక్ షుడ్ బి నల్ ఉంది ఇక్కడ, బట్ ద లాస్ట్ నోడ్ లింక్ షుడ్ బి వాట్? ఫస్ట్ నోడ్. ఫస్ట్ నోడ్ అంటే ఏంటంటే దీనికి ఇదే ఇట్లా పాయింట్ అవుట్ అవుతుంది అంట ఇట్లా ఇట్ సెల్ఫ్. అంటే అప్పుడు ఇక్కడ వాట్ ఇస్ ద స్టెప్ యూ షుడ్ రైట్ హియర్? టెంప్ పాయింట్స్ టు లింక్ ఈక్వల్ టు స్టార్ట్. దాని మీనింగ్ ఏంటి ఇప్పుడు? దాని మీనింగ్ ఏంటి చెప్పండి. పాయింట్స్ టు యా, లింక్ టెంపో పాయింట్స్ టు ఈక్వల్ లింక్ ఈక్వల్ టు స్టార్ట్. ఇది అయిపోయింది. ఓకే సార్, సక్సెస్ఫుల్లీ మనం కూడా క్రియేట్ చేసాం. ఫైన్, బాగానే ఉంది సార్, ఓకే. ఒకటి అయిపోయింది, ఫస్ట్ నోడ్ క్రియేట్ సార్. స్టక్ చేసాం. అవుతుంది సార్. ఒకసారి మళ్ళీ చెప్పారా సార్? సార్ స్టక్.